हाई फ्रेंड्स, वेलकम टू इलेजी वंटकालु। फ्रेंड्स, इवाल्टी स्पेशल रेसिपी एग् मसाला ग्रेवी करी। कूर एम चेयालो अर्थं कानप्पुडु इला एग् मसालानु रेडी चेसुकोंडी। चाला टेस्टीगा, सिंपुल गा, ईजीगा ఈ గ్రేవీ కర్రీని రెడీ చేసుకోవచ్చు। చాలా అంటే చాలా సూపర్గా ఉంటుందండి। చపాతి, పూరి, అన్నంలోకి చాలా చాలా సూపర్గా ఉంటుంది। ఇలా కర్రీ చేసుకొని తిన్నారంటే ఆ టేస్ట్ ఎప్పటికీ మర్చిపోరండి, అంత గుర్తుండిపోతుంది। మరి ఈ టేస్టీ ఎగ్ మసాలా గ్రేవీ కర్రీని ఎలా రెడీ చేసుకోవాలి, దాని ప్రాసెస్ ఏంటో చూద్దాము। ఈ ఎగ్ మసాలా గ్రేవీ కర్రీని రెడీ చేసుకోవడానికి మీరు ఎగ్స్ ఎన్ని తీసుకుంటారో అన్ని పొయ్యి పైన ఒక కళాయి నుంచి అందులో మీ కర్రీకి సరిపడని ఎగ్స్ వేసుకొని, ఎగ్స్ మునియాన్ని వాటర్ వేసుకొని, కొంచెం సాల్ట్ వేసుకొని ఎగ్స్ని ఉడికించుకోవాలి। ఒక 10-15 నిమిషాలు ఉడికించుకుంటే సరిపోతుంది। ఎగ్స్ ఉడికించుకున్న తర్వాత వేరొక కళాయిని స్టవ్ పై ఉంచి అందులో డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ వేసుకోవాలి। ఆయిల్ అనేది కొంచెం తక్కువగా వేసుకోవాలి। చూడండి, ఇక్కడ మనం ఫ్రైడ్ ఆనియన్స్ని రెడీ చేసుకుంటున్నాము। దానికోసమని ఉల్లిపాయ ముక్కల్ని కొన్ని ఎక్కువ తీసుకోవాలి। మన ఈ ఎగ్ మసాలా గ్రేవీ కర్రీలో మనం ఫ్రైడ్ ఆనియన్స్ పేస్ట్ వేసుకుంటాం కాబట్టి కొన్ని ఉల్లిపాయ ముక్కలు ఎక్కువ తీసుకుంటే సరిపోతుంది। ఉల్లిపాయ ముక్కల్ని సన్నగా ఇలా పొడుగ్గా కట్ చేసుకోవాలి। కట్ చేసుకున్న తర్వాత ఆయిల్ వేడిన తర్వాత మనం కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కల్ని కొన్ని కొన్ని వేసుకొని ఫ్రై చేసుకోవాలి। ఉల్లిపాయ ముక్కలు మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు, అలాగే క్రిస్పీగా అయ్యేంత వరకు వీటిని ఫ్రై చేసుకోవాలి। చూడండి, ఉల్లిపాయ ముక్కలు ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి। అలా ఫ్రై చేసుకున్న తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో ఒక పిరికెడన్ని జీడిపప్పులు అందులో వేసుకొని పేస్ట్ చేసుకోవాలి। కర్రీ అనేది గ్రేవీకి రావడానికి ఈ జీడిపప్పు పేస్ట్ అలాగే ఫ్రైడ్ ఆనియన్స్ పేస్ట్ వేసుకుంటే గ్రేవీ అనేది చాలా చిక్కగా వస్తుంది, చాలా రుచికరంగా ఉంటుంది। కొన్ని వాటర్ వేసుకొని కొంచెం మెత్తగా మిక్సీ పట్టుకోవాలి। ఆ తర్వాత అందులో 1/2 కప్పు పెరుగు వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని మిక్సీ పట్టుకోవాలి। చూడండి, ఇక్కడ మనకి జీడిపప్పు పేస్ట్ అనేది రెడీ అయిపోయింది। రెడీ అయిన తర్వాత ఒక బౌల్లోకి తీసుకోవాలి। తర్వాత అదే మిక్సీ జార్లో మనం ఫ్రై చేసుకున్న ఫ్రైడ్ ఆనియన్స్ని వేసుకొని మిక్సీ పట్టుకోవాలి। మెత్తన పేస్ట్ లాగా రెడీ చేసుకోవాలి। మరీ మెత్తగా అవసరం లేదండి, కొంచెం బరకగా ఉన్నా సరిపోతుంది। ఇలా చూపించిన విధంగా మిక్సీ పట్టుకోవాలి, మధ్య మధ్యలో కలుపుకుంటూ అన్ని పేస్ట్ రెడీ చేసుకోవాలి। ఆ తర్వాత స్టవ్ పై ఒక బాణీ నుంచి అందులో కర్రీకి సరిపడినంత ఆయిల్ వేసుకోవాలి। ఈ కర్రీకి కొంచెం ఆయిల్ ఎక్కువగా తీసుకుంటేనే కర్రీ అనేది కలర్ఫుల్గా చాలా బాగుంటుంది। ఆయిల్ వేడైన తర్వాత 1/4 టీ స్పూన్ సాజీర వేసుకోవాలి, అలాగే 2-3 యాలకులు, 1 దాల్చిన చెక్క, అలాగే 2 లవంగాలను వేసుకొని ఫ్రై చేసుకోవాలి। అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత అందులో 2 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి। మసాలా కర్రీ కదండి, అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది ఫ్రెష్గా అలాగే కొంచెం ఎక్కువగా వేసుకుంటేనే బాగుంటుంది। అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ మన హెల్త్కి కూడా ఎంతో మంచిది। అల్లం వెల్లుల్లి పేస్ట్ ఆయిల్లో చక్కగా ఫ్రై అయిన తర్వాత కొన్ని టమాటాలను సన్నగా కట్ చేసి వేసుకోవాలి। నేను ఇక్కడ 4-5 టమాటాలను కట్ చేసి వేసుకున్నాను। టమాటా ముక్కల్ని మెత్తగా ఉడికించుకోవాలి। బాండీపై మూత నుంచి ఉడికించుకోవాలి। మూత ఉంచడం ద్వారా టమాటా ముక్కలు తొందరగా మగ్గిపోతాయి। ఇలా మగ్గిన తర్వాత దానిలో 1 టీ స్పూన్ పసుపు, అలాగే 2 టీ స్పూన్ కారము, 1/2 టీ స్పూన్ జీర పౌడర్, 1 టీ స్పూన్ ధనియా పౌడర్ వేసుకొని మనం వేసుకున్న స్పైసెస్ అన్నీ బాగా కలుపుకోవాలి। ఇలా చూపించిన విధంగా వాటిని కొంచెం స్మాష్ చేసుకుంటూ కలుపుకోవాలి। అవి కొంచెం మగ్గిన తర్వాత అందులో మనం రెడీ చేసుకున్న జీడిపప్పు పేస్ట్ని వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి। చూడండి, గ్రేవీ అనేది ఎంత కలర్ఫుల్గా ఎంత చక్కగా వచ్చిందో। అవి వేసుకున్న తర్వాత దానిలో గ్రేవీ కోసమని 2 కప్స్ వాటర్ వేసుకున్నాను।
వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. అది కొంచెం ఉడికిన తర్వాత దానిలో మనం ముందుగా మిక్సీ పట్టుకున్న ఉల్లిపాయ పేస్ట్ ని వేసుకొని బాగా కలుపుకోవాలి. అలా కలుపుకున్న తర్వాత గ్రేవీ థిక్గా అయ్యేంత వరకు ఉడికించుకోవాలి. చూడండి, ఇక్కడ కారం చెక్ చేసుకున్నాను, కారం కొంచెం తక్కువగా ఉంది, అందుకనేసి ఇంకో 1 టీ స్పూన్ వేసుకున్నాను. ఒకసారి బాగా కలుపుకోవాలి. తర్వాత దానికోసమని మనం ముందుగా ఉడికించుకున్న ఎగ్స్ ఉన్నాయి కదా, వాటిని కట్ చేసుకోవాలి. ఇలా చూపించిన విధంగా 2 పీసెస్ లాగా కట్ చేసుకోవాలి. చూడండి, గ్రేవీ అనేది తిక్కుగా అయిపోయింది, మనకి ఆయిల్ కూడా బయటకు వచ్చేసింది. ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత దానిలో రుచికి సరిపడినంత ఉప్పు వేసుకోవాలి. 1/2 టీ స్పూన్ గరం మసాలా వేసుకోవాలి. వేసుకొని ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత ఉడికించుకున్న ఎగ్స్ ని ఇలా వేసుకోవాలి. దానిపై మూత నుంచి ఉడికించుకోవాలి. బాగా కలపకూడదండి, ఇలా మామూలుగా కలుపుకొని వాటిని తిరగతిప్పేసుకుంటూ ఉడికించుకోవాలి. ఇలా చేయడం ద్వారా మసాలా అనేది ఎగ్కు పట్టి కర్రీ అనేది చాలా సూపర్గా ఉంటుంది. ఒక 2 నిమిషాలు మగ్గిన తర్వాత చూడండి కర్రీ రెడీ అయిపోయింది. దానిపై కొత్తిమీర వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. చూడండి కర్రీ ఎంత కలర్ఫుల్గా ఎంత బాగుందో, చూస్తుంటే నోరూరుతుంది కదా, చాలా సూపర్గా ఉందండి. ఇది తిన్న తర్వాత మాటల్లో చెప్పలేము అంత టేస్టీగా ఉంటుంది. రెడీ అయిన తర్వాత ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే అంతేనండి టేస్టీ. మసాలా గ్రేవీ కర్రీ రెడీ, చాలా కలర్ఫుల్గా ఉంది కదా, చాలా బాగుంది కదా. మీకు నచ్చుతుందని ఈ వీడియోని పోస్ట్ చేశాను, చాలా సూపర్గా ఉందండి. మీరు ట్రై చేయండి, మీకు ఎలా వచ్చిందో టేస్ట్ ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి. మీరు తప్పక ట్రై చేస్తారు కదా. మరిన్ని వెరైటీ రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి కానీ రిలేటివ్స్ కానీ షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్. బాయ్ బాయ్.